తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని మునిరత్నం నగర్ రాజగోపాలపురం సచివాలయ పరిధిలో జగనన్న సురక్ష క్యాంపును మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సచివాలయం పరిధిలో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమానికి వారం రోజుల ముందుగా వాలంటీర్లు ప్రతి గడపకు వచ్చి ప్రజా సమస్యలు సేకరిస్తారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వివరించారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కావలసిన ధృవపత్రాలను జగనన్న సురక్ష క్యాంపులో అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారికి 100% సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చైర్పర్సన్ దీపిక తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధికి కావాల్సిన సర్టిఫికేట్లు అందించాల్సిన బాధ్యత వాలంటీర్లు అధికారులదేనని కమిషనర్ శ్రీనివాసరావు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శిథిలావస్థలో ఉన్న షాపులను తొలగించి నూతన నిర్మాణాల పనులను ఎమ్మెల్యే సంజీవయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు విజయ్ కుమార్, అశోక్ కుమార్లు 603 సర్టిఫికెట్లను ఎమ్మెల్యే సంజీవయ్యని కలిసి అందజేశారు. ఈ నెల మళ్ళీ 30 వరకు ఒక నెల రోజుల లోపల ఈ సచివాలయ సంబంధ అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి గృహ సార్థులు అయితేనేమి వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చి సమస్యలను తెలుసుకొని ఎక్కడైనా పొరపాటున కనిషి ఇవ్వలేకపోయినా పొరపాటున చేయి ఇవ్వలేకపోయినా వాటి కారణాలు తెలుసుకొని సర్టిఫికేట్స్ ఇచ్చి వాటిని మీకు అందించడానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ఇది వినియోగించుకొని మీ సమస్యల్ని ఈ వారం రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నాం. ఏదైతే మీ స్లాట్ అయిన తర్వాత మీ ఇంటికి వచ్చి కనుక్కొని మీకు టోకెన్ ఇచ్చి మీ దగ్గర అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని లేదంటే మేము ఏదైనా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఇచ్చి మరి ఆ సమస్యని పరిష్కారం చేస్తానికి వారం రోజుల లోపల ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చి ప్రజల ముంగిట్లోనే వాళ్ళ సమస్య పరిష్కారం చూపించారండి. ఏవైతే 99% పేదలకి మంచి చేస్తున్నారు జగనన్న, ఇక 1% ఎక్కడైతే తగ్గుందో అది కూడా ఎందుకు తగ్గాలి? మనం పేద ప్రజలకి ప్రతి ఒక్కటి 100% మనం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏ సర్టిఫికెట్ మేజర్ గా ఈ ప్రాబ్లమ్ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రేషన్ కార్డ్ స్ప్లిటింగ్ ఆప్షన్ అనేది ఉపయోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. 60 సంవత్సరాలు మీరు అప్లికేషన్ వేసేయండి. డెత్ సర్టిఫికేట్ లేదంటే డెత్ సర్టిఫికేట్ తెప్పించవలసిన బాధ్యత వాలంటీర్ది, కమిషనర్ది, సచివాలయ సభ్యుడు, నాట్ ద బెనిఫిషరీ. మీకు మీ కేటగారిగా చెప్తున్నాను, లబ్ధి తాడు కాదు, మనమే వేయాలా, మనమే మీ స్థాయి కాదు నాకు చెప్పండి. నేను ఎంఆర్ఓ గారి కార్డు కూడా మాట్లాడతాను అంతే. మీరే దగ్గరుండి బండి ఎక్కించుకొని వెళ్ళి హెచ్ఎం ఎంత దూరం పక్కనే స్కూలు పోండి చేపించండి. అర్హత ఉంటే వెంటబడండి, అర్హత లేకపోతే గౌరవంగా పద్ధతిగా చెప్పండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి